మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ధనియాలు లేని ఇల్లు ఉండదు. అయితే కేవలం వంటింటి దినుసుగానే కాక ధనియాలను ఔషధంగా అనేక వ్యాధులకు వాడవచ్చు అని చాలామందికి తెలియదు. ధనియాలు మొలలకు, తలనొప్పికి, జ్వరానికి, ఇలా అనేక రోగాలకు ఔషధంగా వాడవచ్చు. ధనియాలను చాలామంది వేయించి వాడతారు, కానీ ధనియాలను వీలైనంత వరకు వేపకుండా పచ్చిగానే వాడటం మంచిది. ఎందుకంటే వేపితే వీటిల్లోని ఔషధ గుణాలు పోతాయి. జ్వరం తగ్గటానికి ధనియాలతో ఇలా చేయండి. గ్లాస్ కాచి చల్లార్చిన నీటిలో 1/4 వంతు నలగొట్టిన పచ్చి ధనియాలు వేసి 2 గంటలు నాననిచ్చి తరువాత చేతితో బాగా కలిపి దానికి పటికబెల్లం కలిపి తాగితే జ్వరం వెంటనే తగ్గుతుంది. ఇలా తాగగానే చెమట పడుతుంది. ఇది మీరు వేసుకునే పారాసెటమాల్ టాబ్లెట్ కంటే కూడా వేగంగా పనిచేస్తుంది. కళ్ళ కలకలు వచ్చినప్పుడు ఇలా తయారు చేసిన నీటిని బాగా వడకట్టి ఆ నీటిని కంట్లో వేస్తే దురద ఎరుపు పోతాయి. అదేవిధంగా చాలామందిని తలనొప్పి వేధిస్తుంది. తలనొప్పి వచ్చినప్పుడు పచ్చిధనియాలు బాగా నూరి నుదుటికి అప్లై చేస్తే ఎలాంటి తలనొప్పి అయినా తగ్గుతుంది. మొలల సమస్య ఉన్నవారు గ్లాస్ నీటిని వేడి చేసి చల్లారాక ఆ నీటికి 1/4 వంతు ధనియాలు తీసుకొని నలగొట్టి అందులో వేసి 2 గంటలు నానాక దీనికి పటికబెల్లం కలుపుకొని తాగాలి. ఇలా తాగితే దురద రక్తస్రావం ఆగి మొలలు తగ్గిపోతాయి. గొంతు నొప్పి ఉంటే ఉదయం సాయంత్రం 10 ధనియాల గింజలు నమిలి రసం మింగుతుంటే గొంతు నొప్పి తగ్గుతుంది. శరీరంలో వేడి వల్ల జాయింట్ పెయిన్స్ వస్తే ధనియాల పొడి 6 గ్రాములలో 10 గ్రాముల పటికబెల్లం పొడి కలిపి రోజులో 2 సార్లు తీసుకుంటే వేడి వల్ల వచ్చిన జాయింట్ పెయిన్స్ పోతాయి. నోటిపోత తగ్గాలంటే 100 ml నీటిలో 5 గ్రాముల ధనియాలు వేసి రాత్రంతా నాననిచ్చి ఉదయం ఆ నీటితో నోరు పుక్కిలిస్తే నోటిపోత పోతుంది. నోటి దుర్వాసన వస్తుంటే 1 స్పూన్ ధనియాలు నమిలి రసం మింగుతుంటే నోటి దుర్వాసన పోతుంది. వాంతులు అవుతుంటే 1 స్పూన్ ధనియాలు గ్లాస్ నీటిలో వేసి 5 నిమిషాలు మరిగించి గోరువెచ్చగా ఉండగా వడపోసుకొని దీనికి పటికబెల్లం కలిపి తాగితే చాలు. ఆడవారికి ఋతుక్రమంలో అధిక రక్తస్రావం అవుతుంటే 400 ml నీటిలో 10 గ్రాముల ధనియాలు వేసి 10 నిమిషాలు మరిగించి 20 ml మోతాదులో 3 పూటలా తాగాలి. ఇలా తాగుతుంటే ఋతుక్రమంలో అధిక రక్తస్రావం తగ్గుతుంది. కాబట్టి మన ఇంట్లో ఉండే ధనియాలను ఈ విధంగా ఔషధంగా వాడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.